ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ ఎంవీ రావు. నేను డయాబెటాలజిస్ట్ని, క్వాలిఫైడ్ ఫిజీషియన్ని. ఇంతకుముందు 3 వీడియోస్లో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి అన్న దాని గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాం. రెండో దాంట్లో ఎంతోమంది దీని గురించి ప్రశ్నలు అడగటం, దానికి సమాధానాలు, సూచనలు, వాళ్ళ డౌట్స్ నివృత్తి చేయటం. ఆ తర్వాత 3 వీడియోలో బాగా ఇంకా బరువు తగ్గటానికి ఏమేం చేయాలి, కీటో డైట్కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఉన్న తేడాలేంటి, వాటికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, ఏది మంచిది, మీకు ఏది సూట్ అవుద్ది, ఇవన్నీ మాట్లాడుకున్నాము. మీ అందరూ ఈ అన్ని వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 4 వీడియోలో మనం మీల్ ప్లాన్, మెయిన్గా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డైట్ ప్లాన్, ఏమేమి డైట్ ఎలా తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకోవాలి, లంచ్కి ఏం తీసుకోవాలి, సప్పర్కి ఏం తీసుకోవాలి, క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం 7 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో ఏం చేస్తామంటే 12 ఫాస్టింగ్ విండో, 12 ఈటింగ్ విండో పెట్టు. అలా ఒక వారం గడిచిన తర్వాత స్లోగా అడ్జస్ట్ అయ్యే కొంది 14 ఫాస్టింగ్ విండో పెట్టుకుంటాం, 10 ఈటింగ్ విండో పెట్టుకుంటాం. ఇంకొక వారం గడిచిన తర్వాత 16 ఫాస్టింగ్ విండో పెట్టుకుంటాము, ఆ తర్వాత మిగిలిన టైము ఈటింగ్ విండో పెట్టుకుంటాం. ఆ తర్వాత 4th లెవెల్కి వచ్చేవరకు 20 ఫాస్టింగ్ విండో పెట్టుకొని 4 మాత్రమే ఈటింగ్ విండో పెట్టుకుంటాం. ఈ 20/4కి వచ్చేవరకు మనం సుమారుగా ఒక 10 కేజీలు తేలిగ్గా తగ్గుతాం. 7 వారాల్లో 10 కేజీలు తగ్గుతాం. ఇంకా మనకు సరిపడకపోతే, ఇంకా 15-20 కేజీల పైన తగ్గాలి అని అనుకుంటే 1 meal a day OMAD, 1 meal a day డైట్కి కూడా వెళ్తాము. ఆ తర్వాత బరువు తగ్గిన తర్వాత మళ్ళీ మనం 16/8కి వచ్చేయచ్చు. ఎక్కువ మంది 16/8 ఫాస్టింగ్ విండోలకే ప్రిఫర్ చేస్తున్నారు. 16 ఫాస్టింగ్, 8 ఈటింగ్ విండో ఉంటుంది. ఈ 16 ఫాస్టింగ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే అది మన కన్వీనియంటు, మన వర్కింగ్ అవర్స్ని బట్టి, మన ఇష్టాయిష్టాలను బట్టి అది మార్చుకోవచ్చు. నేనైతే ప్రొద్దున్నే 7 బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, ఆ తర్వాత సాయంకాలం 3-3:30 నేను లంచ్ తోటి, మెయిన్ మీల్ తోటి ముగిస్తాను. అప్పుడు 16 ఫాస్టింగ్ వస్తుంది. ఎందుకంటే సాయంకాలం 3:30 నుంచి మళ్ళీ ప్రొద్దున్నే 7:30 వరకు ఫాస్టింగ్లో నేనేమి తీసుకోను. ఎక్కువ మంది మధ్యాహ్నం 12 ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఆ తర్వాత సాయంకాలం 8 సప్పర్ ఆర్ డిన్నర్ పెట్టుకొని మళ్ళీ 8 తర్వాత ఏం తినకుండా 16 ఫాస్టింగ్ చేస్తున్నాను. మీరు మీ కన్వీనియంట్ని బట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేను 8 ఈటింగ్ విండోలో బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తానో మీకు తర్వాత చెప్తాను. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కార్బోహైడ్రేట్స్ less than 50% ఉండాలి. అంటే మనం టోటల్గా ఒక 1800-2000 క్యాలరీస్ మెయింటెనెన్స్గా మనం రోజు తింటాం అనుకోండి. ఒక 300 కార్బోహైడ్రేటు, ఒక 100 ప్రోటీను డైలీ. సో మోడరేట్ కార్బోహైడ్రేట్, మోడరేట్ ఆర్ ఎ లిటిల్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లెస్ ఫ్యాట్స్, అంటే 100 ఆఫ్ ఫ్యాట్స్ సరిపోతుంది. 300 ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ 100 ఆఫ్ ప్రోటీన్, 50-100 ఆఫ్ ఫ్యాట్, ఈ 3 డివైడ్ చేసుకుంటే మీకు సుమారుగా 1800-2000 క్యాలరీస్ లోపల మీ మెయింటెనెన్స్ వస్తుంది. దీనికి తోడు క్యాలరీస్ తగ్గించుకుంటాం, లైట్గా తగ్గించుకుంటామే కాకుండా మనం కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఇంకా తొందరగా వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇందువల్ల నాకు 10 10-12 కేజీలు తగ్గినట్టు, ఆ తర్వాత మళ్ళీ రివర్స్ డైటింగ్లో ఇంకొంచెం పెంచుకోవాల్సిన టైం వచ్చింది. 10 10 లోపలనే తగ్గటం జరిగింది. సో మీరు కూడా ఫాస్టింగ్ కనుక చేస్తే డెఫినెట్గా 10-12 10-12 కేజీలు
బరువు తగ్గటమే కాకుండా డయాబెటీస్ షుగర్ వ్యాధి ప్లస్ బీపీ కూడా గ్యారంటీగా తగ్గుతుందని నా ద్వారానే మీకు ఒక అథెంటిక్ డాక్టర్గా మీకు చెప్తున్నాను. ఇంతకుముందు మనం ఏమేమి తింటున్నామో సుమారుగా అవన్నీ తినే అవకాశం మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంది. కాకపోతే కొద్దిగా తగ్గించుకుంటాం, ఇంతకుముందు కంటే కొద్దిగా. ఇంతకుముందు 4-5 ఇడ్లీలు తింటున్నాం అనుకోండి, 2 మాత్రమే తింటాం. ఇంతకుముందు ఎక్కువ డైట్ తీసుకుంటున్నాం అనుకోండి, కొద్దిగా ఒక 300-500 క్యాలరీస్ కనుక తగ్గించుకుంటే తొందరగా వెయిట్ రిడక్షన్కి వీలవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి యు కాన్సన్ట్రేట్ ఆన్ వెన్ టు ఈట్, నాట్ హౌ టు ఈట్ అండ్ వాట్ టు ఈట్. ఏం తినాలి, ఎట్లా తినాలి, దాని గురించి కంటే, డైట్ ప్లాన్ కంటే కూడా ఎప్పుడు తినాలి, ఎంత ఫాస్టింగ్ టైం పెంచుకుంటూ ఉండాలి, ఎంత ఈటింగ్ టైం తగ్గించుకోవాలి అనే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి టోటల్ మెయింటెనెన్స్ క్యాలరీస్ పర్ డే ఎంత కావాలి. నా బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు టోటల్గా 2000 క్యాలరీస్ అవసరమైంది. దానికి ఒక 200-300 క్యాలరీస్ తగ్గించుకొని వెయిట్ తగ్గటం కోసం మనం డైలీ క్యాలిక్యులేషన్లో ఓ 300 గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్, ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అంటే 1 కేజీ, 1.5 కేజీ ఆఫ్ ప్రోటీన్ పర్ బాడీ వెయిట్ అన్నమాట. మీరు ఇఫ్ యు ఆర్ వెయింగ్ అబౌట్ 70 కేజీ, యూ నీడ్ అబౌట్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఆ తర్వాత 50 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్. ఇవన్నీ కలిసి మనకి 1800-1900 క్యాలరీస్ లోపులనే పర్ డే వస్తుంటాయి. సో మన బిఎంఆర్ తెలుసుకోవటానికి మన గూగుల్ సెర్చ్లో ఒక యాప్ ఉంది, గూగుల్ యాప్. అందులో మీ ఏజీ, మీ మేలా ఫీమేలా, మీ హైటు వెయిటు ఇవన్నీ కొడితే మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత అవసరం అవుతుంది మీకు ఈజీగా లెక్క వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాంట్లో ఓ 500 క్యాలరీస్ మాత్రం తగ్గించుకొని తినండి. ఇతర డైట్స్కి దీనికి ఏంటి అంటే మిగిలిన కీటో డైట్లో ఎంత బరువు తగ్గుతున్నారో ఇందులో కూడా అంత బరువు తగ్గవచ్చు. లిక్విడ్ ఫాస్టింగ్లో ఎంత తగ్గుతున్నారో ఇందులో కూడా అంత. కాకపోతే ఆ డైట్స్తో పాటు ఇది కూడా చేసే అవకాశం మీకు ఉంది. ఇది కూడా చేస్తే మీరు ఇంకా ఎక్కువ బరువు తగ్గే, తొందరగా బరువు తగ్గే అవకాశం మీకు ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో ఏమీ ఉండవు అని చెప్పి చెప్తున్నాను. సో 10 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత ఆటోఫేజీ తయారవుతుంది. ఆటోఫేజీ అంటే మన బాడీలో ఉన్న సెల్స్, పనికిరాని సెల్స్ మీద ఉన్నటువంటి డెబ్రీని, చెత్తా చెదారాన్ని ఊడ్చేసి, మంచి సెల్స్ ఊడ్చేసి దాన్నే ఎనర్జీగా ఉపయోగించుకుంటూ జరుగుతుంది. దీన్ని ఆటోఫేజీ అంటాం. ఎవరైనా 10 గంటలు మించి ఫాస్టింగ్ చేస్తే, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు ఫాస్టింగ్ చేస్తే ఈ ఆటోఫేజీ కిక్స్ ఇన్ అండ్ యూ విల్ లూజ్ మోర్ వెయిట్. ఈ ఆటోఫేజీ వల్ల అనేక ఉపయోగాలు మనకు ఉన్నాయి. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం కొన్ని ఉపయోగాల గురించి. ఆటోఫేజీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు తొందరగా బరువు తగ్గుతుంది. సెల్స్ మీద ఉన్నటువంటి పనికిరాని, సెల్స్ లోపల ఉన్నటువంటి పనికిరాని మెటీరియల్ని, ఆ సెల్లో ఉన్నటువంటి లైసోజోమ్స్ మిగిలినవి తినేసి దాన్నే మన ఎనర్జీ కింద వాడుకుంటాం వల్ల మనకి ఎక్కువ ఆహారం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. లోనున్న పనికిరాని దాన్ని వాడుకొని, చెత్తను వాడుకొని మనం ఎలాగైతే దాన్ని ఎనర్జీ కింద బయట వాడుకుంటున్నామో, తయారు చేసి మనం ఇక్కడ కూడా బాడీలో ఉన్న పనికిరానేటువంటి చెత్తను వాడుకొని, సెల్స్ మీద ఉన్న, సెల్ లోపల ఉన్నటువంటి ప్రోటీన్, డెబ్రీ మ్యాటర్ని వాడుకొని దాన్నే ఎనర్జీ కింద మన బాడీ తయారు చేసుకుంటాం వల్ల మన ఫుడ్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. తర్వాత ఈ మనం చెప్పుకున్నాం, ఈ ఆటోఫేజీ వల్లే మనకి బరువు తగ్గటం జరుగుతుంది, మనకి క్యాన్సర్ ప్రివెన్షన్కి పనికి వస్తుంది, ఓల్డ్ సెల్స్ అన్నీ మనకి డీజనరేట్ అయిపోయి, మనం ఎలాగైతే ఒక కారుకి యాక్సిడెంట్ అయితే దాన్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ వాడుకుంటామో, ఆటోఫేజీ వల్ల సెల్స్ కూడా డ్యామేజ్ అయిన సెల్స్ని మళ్ళీ రిపేర్ చేసుకొని బాడీ చక్కగా వాడుకోవటం వల్ల మనకి ఆ డ్యామేజ్ అయిన సెల్స్లో నుంచి పుట్టుకొచ్చే క్యాన్సరు నివారణ జరుగుతుంది.
అలాగే మనం బయట నుంచి ఎక్కువ క్యాలరీస్ తీసుకోము, షుగర్ అవసరం తగ్గిపోతుంది కాబట్టి డయాబెటీస్ తగ్గిపోతుంది, అలాగే వెయిట్ తగ్గుతాం కాబట్టి బీపీ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కూడా కొంత కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉపయోగాలన్నమాట. నా ఫాస్టింగ్ 7 AM కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 7 AM కి బ్రేక్ఫాస్ట్ చేసి 8 AM కి చిన్న ఎక్సర్సైజ్కి స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను. అది మొదటి నుంచి అలవాటు, అలవాటు కంటిన్యూ చేయటం జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ని మెయిన్గా మనం నేనేం చేశానంటే 2 మినీ బ్రేక్ఫాస్ట్లు కింద చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్లు 2 తీసుకుంటాం. 7 ఇంటికి ఒకసారి, మళ్ళీ 9:30 ఒకసారి. 7 ఇంటి బ్రేక్ఫాస్ట్లో చిన్న మనం సలాడ్స్ కట్ చేసుకొని 1-2 టమాటోస్, 4-5 కీరా దోసకాయ ముక్కలు, తర్వాత క్యాబేజీ, తర్వాత క్యాలీఫ్లవర్, మనకి ఏం కావాలంటే అవి, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకొని 1 కప్పు మిల్క్ తాగి మనం కనుక మినీ బ్రేక్ఫాస్ట్ తోటి ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయి 1 గంట ఎక్సర్సైజ్ చేసుకొని 8-9 వెనక్కి వచ్చేవరకు అప్పటికే మనం 200-300 grams డైలీ వెయిట్ అప్పుడు తగ్గిపోతాం. ఆ తర్వాత మనం మెయిన్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు తీసుకుంటాం, మ్యాక్సీ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫుల్ బ్రేక్ఫాస్ట్. సో మనం ఎక్సర్సైజ్ చేసి వెనక్కి వచ్చిన తర్వాత ఫుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఏమవుద్దంటే, మనం తిన్న ఫుడ్డు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న మినీ బ్రేక్ఫాస్ట్ కరిగిపోతుంది. మనం ఎక్సర్సైజ్ చేసినాక క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి కాబట్టి ఈ ఫుల్ బ్రేక్ఫాస్ట్ కూడా 2-3 hours, 4 hours కరిగిపోతుంది. ఫుల్ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటాం, స్ప్రౌట్స్ తీసుకుంటాము, లేక స్ప్రౌట్స్తో పాటు 2-3 ఇడ్లీ తీసుకోవచ్చు, లేకపోతే 1 లేక 2 దోశలు తీసుకోవచ్చు, అలాగే 1-2 లేక 3 వడలు తీసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ బ్రెడ్ పీసెస్ 2 తీసుకొని 1-2 eggs తోటి 1 ఆమ్లెట్ మధ్యలో పెట్టుకొని తినవచ్చు, లేదా 1-2 eggs బాయిల్ చేసుకొని 1 egg ఎల్లోతో పాటు తీసుకోవచ్చు, ఎగ్ యోక్తో పాటు 1 మాత్రం egg white తీసుకుంటే మనకి సుమారుగా 50 grams ఆఫ్ ప్రోటీన్ అక్కడే వచ్చింది. అలాగే స్ప్రౌట్స్ తీసుకుంటే అందులో కొంత వచ్చింది. తర్వాత కొన్ని నట్స్ సీడ్స్ కూడా తీసుకుంటే అక్కడ అన్సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది, కొంత ప్రోటీన్ వస్తుంది. ఈ రకంగా మనం ఏ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ 3 తీసుకుంటున్నాం కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. డోంట్ మిస్ బ్రేక్ఫాస్ట్, వీ డోంట్ మిస్ బ్రేక్ఫాస్ట్ ఇన్ దిస్. ఏది 7 AM ఆర్ 9 AM కి 2 మినీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కాబట్టి. తర్వాత కాఫీ ఆర్ మిల్క్, టీ కాఫీ టీ ఆర్ మిల్క్, ఎనీథింగ్ విత్ ద క్రీమ్ ఆర్ మిల్క్. సో దీంతో మనకి మినీ బ్రేక్ఫాస్ట్, ఫుల్ బ్రేక్ఫాస్ట్ 2 కంప్లీట్ అయింది. ఆ తర్వాత మనకి వర్క్ చేసుకునేటప్పుడు 12 ఇంటికి కనుక ఏదన్నా ఆకలిగా కనుక ఉంటే అప్పుడు చిన్న ఫ్రూట్స్ అయినా, బనానా కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ, ఎనీథింగ్ విచ్ యు వాంట్ టు ఈట్, మళ్ళీ నట్స్ కానీ ఏమైనా తినాలంటే మనకి డ్రై ఫ్రూట్స్ కానీ తినేసి ఒక కాఫీ మధ్యలో 12 ఇంటికి అట్లా తాగవచ్చు. ఆ తర్వాత మెయిన్ మీల్ మనకి 3 PM కి మెయిన్ మీల్ తీసుకుంటాం. ఈ మెయిన్ మీలు తీసుకున్నాక ఇంకేం తీసుకోవాలన్నమాట, ఒక అరగంటలో మెయిన్ మీల్ ముగించుకుంటాము. మెయిన్ మీల్స్లో మనం ఏం తీసుకుంటాము, 2 చపాతీ కానీ, 2 పుల్కాలు కానీ, లేకపోతే రోటీ కానీ, 2 రోటీ కానీ ఇవన్నీ ఒకే గోధుమ పిండికి సంబంధించినవి తీసుకుంటాము. ఇవి తీసుకోకుండా మనకి నేను రైసే కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, 1 కప్పున్నర లోపు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేదా నాకు బ్రౌన్ రైస్ తినలేనంటే అంటే 1 కప్పున్నర వైట్ రైస్ తీసుకోవచ్చు. అది కూడా కాదు, ఇంకా మనకి స్లోగా లో ఇండెక్స్ ఉండేటువంటి మిల్లెట్స్ అయినా మనం 1 కప్పున్నర తీసుకోవచ్చు. మిల్లెట్స్ అంటే ఇప్పుడు కొర్రలని, రకరకాల మిల్లెట్స్ వచ్చినాయి మార్కెట్లోకి. సో ఏదైనా కానీ మనం 1 కప్పున్నర అది తీసుకుంటాము, లేకపోతే 2 చపాతీ ఏదో ఇది కానీ అది కానీ ఏదో ఒకటి తీసుకుంటాము. 3 అట్లీస్ట్ వెజిటేరియన్స్ 3 కూరలు మాత్రం తినాలి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, మీకు ఏది కావాల్సితే అది 3 రకాల కూరలు
ప్లస్ వెజిటేరియన్స్ అయితే పప్పు రోజు తినటం కంపల్సరీ. పప్పుతో పాటు పన్నీర్ కూడా తీసుకోవచ్చు వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ అయితే 100 grams చికెన్ తీసుకుంటాము, లేదా 2-3 ఎగ్స్ కూడా తీసుకుంటాం. డైలీ మనం అప్ టు 5 eggs కూడా తినవచ్చు. 5 eggs కొన్నేమో ఎగ్ యోక్తో పాటు, కొన్నేమో ఓన్లీ ఎగ్ వైట్, సగం అయ్యి సగం ఇవి కూడా తింటే మనకి ఫ్యాట్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. దీంతోపాటు మనకి 1 cup కర్డ్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్స్ కావాలంటే వీటితో పాటు కొన్ని స్ప్రౌట్స్ కూడా తినవచ్చు. ఇండియన్ ఫుడ్ యాక్చువల్గా ఆల్ బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. మనం రోజు మార్చి రోజు నాన్ వెజ్ తినవచ్చు, రోజు ప్రోటీన్స్ కోసం నాన్ వెజ్ తినని రోజున ఎగ్స్ ఎక్కువ తినవచ్చు. వెజిటేరియన్స్ దీని బదులు స్ప్రౌట్స్ కానీ, తర్వాత సోయాబీన్ కానీ, తర్వాత ఇలాంటివి అయినా సరే పనీర్ కానీ, ఇవన్నీ కూడా వెజిటేరియన్స్కి ఉన్న చాలా రకరకాల ఆప్షన్స్. ఆప్షన్స్ యాక్చువల్గా నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎగ్స్ తినవచ్చు, చికెన్ తినవచ్చు, అట్లాగే ఒక్కో రోజు మటన్ తినవచ్చు. వీటన్నిటిలోకి నాన్ వెజ్లో మనం ఫిష్ తింటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిష్ ప్రిఫర్ చేయండి. వారానికి ఒక రోజు అయిన ఫిష్, 1 or 2 days చికెన్, ఇలా తింటే మనకి మార్చి మార్చి తినడానికి వీలవుతుంది. ఈ డైట్ ప్లాన్ను మనం లైఫ్ స్టైల్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన లైఫ్లో కంప్లీట్ ఇక ఇదే అలవాటు కింద పొద్దున్నే 7 తింటూ మళ్ళీ మధ్యలో 1-2 సార్లు స్నాక్స్, ఫుల్ బ్రేక్ఫాస్ట్ 9:30-10 తీసేసుకుంటూ మెయిన్ మీల్ 3 o'clock తిన్న తర్వాత ఫ్రూట్స్, మనకి ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగో కానీ లేకపోతే యాపిల్ కానీ, జామకాయ కానీ, పుచ్చకాయ కానీ, బొప్పాయి, మన ఇష్టం వచ్చిన ద్రాక్ష కొన్ని, అన్నీ కొద్ది కొద్దిగా 1 చెక్క 2 చెక్కలు లేకపోతే 2-3 తినమన్నాం కదా అని తినేస్తే మళ్ళీ వెయిట్ పెరిగిపోతాం. సీజనల్ ఫ్రూట్స్ తినవచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం మరీ స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. ఏది మ్యాంగో అనగా, తర్వాత సపోటా అనగా, సీతాఫలం అనగా, ఇలాంటి బాగా ఎక్కువ స్వీట్స్ స్వీటీగా ఉన్నటువంటి వాటిని, బనానా అనగా, వీటిని అవాయిడ్ చేస్తే మంచిది. షుగర్ లేని వాళ్ళు ఏదైనా తిన, అయితే షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత కాంట్రాఇండికేషన్స్ అన్నమాట, ఎవరెవరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి మనం ఈ డైట్ ఫాలో అయ్యే ముందు అంటే, షుగరు, బీపీ, తర్వాత పీసీఓడి, థైరాయిడ్, ఇవన్నీ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ డాక్టర్ సలహా మేరకు కొద్ది కొద్దిగా ఫాస్టింగ్ పీరియడ్ పెంచుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది. 2 tablets, 3 tablets వేసుకునే వాళ్ళు స్లోగా 2, 1, and nil, 1/2 tablet నిల్ చేసుకోవచ్చు, నిదానంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈవినింగ్ టాబ్లెట్ తీసేయటానికి వీలవుతుంది, కానీ డాక్టర్ సలహా మేరకు స్లోగా తగ్గించుకుంటా. ఇన్సులిన్ 200-150 units చేసుకునే వాళ్ళు కూడా స్లోగా 100, 50, 20, చివరికి ఇన్సులిన్ తీసేసి నార్మల్గా షుగర్ శాంతం తగ్గిపోయిన వాళ్ళకి చాలామంది నా పేషెంట్లో ఉన్నారు. నేనే ఒక ఎగ్జాంపుల్, 4 tablets వేసుకునేవాడిని, 2, 1, ఇప్పుడు 2-3 నెలల నుంచి అసలు టాబ్లెట్ అనేది వేసుకుంటున్నా. ఫాస్టింగ్ షుగర్ నార్మల్గా ఉంది, పోస్ట్ ప్రాండియల్ నార్మల్గా ఉంది, HbA1c కూడా కంప్లీట్ బిలో 6 వచ్చేసి ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఈవెన్ బీపీ టాబ్లెట్లు కూడా 3 రకాలు 4-5 tablets వేసుకునేవాడిని, ఇప్పుడు బీపీ టాబ్లెట్లు కూడా మానేసినా సరే చక్కగా ఉంది. అలాగే మీకు ఎక్కువ మందికి ఇది సూటబుల్ డైట్ అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు వచ్చిన బెనిఫిట్స్ మీరు కూడా పొందాలని ఈ విధంగా చెప్పడం జరిగింది. కాంట్రాఇండికేషన్లో మరీ చిన్నపిల్లలు less than 12-14 years ఇది వాడటం మంచిది కాదు, ఈ టైప్ ఆఫ్ ఫాస్టింగ్. more than 90 years ఉన్నా సరే, లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నా, ప్రెగ్నెంట్ విమెన్కి ఇది పనికిరాదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైనా చిన్నపిల్లలకి పాలు ఇచ్చే మదర్స్కి ఇది తీసుకోకూడదు. మిగిలిన వాళ్ళందరూ సైకోటిక్ డిజార్డర్స్ అయినా డిప్రెషను, సూసైడల్ టెండెన్సీస్, కొంతమందికి బైపోలారు ఇలాంటివి ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయి. కొంతమంది ఈ 12:8 కాకుండా 20:4 తీసుకునే వాళ్ళు ఒకే ఒకసారి మెయిన్ బ్రేక్ఫాస్టు
10 AM తీసేసుకొని వర్క్కి వెళ్ళిపోయి 2-2:30 మెయిన్ మీల్ తీసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సినవన్నీ మాత్రం ఇవే. కాకపోతే ఈ మినీ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తాం, పొద్దున్నే తినేది. ప్లస్ ఈవినింగ్ స్నాక్ ఏదన్నా తినాల్సింది, ఈవినింగ్ స్నాక్ అవాయిడ్ చేసి మెయిన్ మీల్ అదే తీసుకుంటాం, మెయిన్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే తీసుకుంటాం. కొంతమంది డెలివరీ అయినాక ఎన్నేళ్ళు మనం ఈ ఫాస్టింగ్ చేయకూడదండి అని అడుగుతున్నారు. డెలివరీ అయిన తర్వాత బేబీకి మనం మిల్క్ బ్రెస్ట్ ఫీడింగు ఎన్ని నెలల వరకు ఇస్తున్నామో అన్ని నెలలు చేయకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ 6 నెలలకి మానేసింది అనుకోండి మదరు, అప్పుడే మొదలు పెట్టేసేయచ్చు అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపంగానే ఒక 3 నెలలు 6 నెలలు 9 నెలలు కూడా సంవత్సరం కూడా మిల్క్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అప్పటి వరకు చేయకూడదు. అలాగే ఈ తగ్గాల్సిన బరువు మనం తగ్గిన తర్వాత రివర్స్ ఫాస్టింగ్ అని చెప్పి మనం చేస్తాం. అదేంటంటే ఇప్పుడు 1 మీల్ a day తీసుకుంటున్నారనుకోండి, స్లోగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. 20 hours ఫాస్టింగ్, 4 hours ఈటింగ్ పీరియడ్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా తీసుకుంటాం. ఇంకా కొంచెం మనకి సరిపోటా బరువు తగ్గిన తర్వాత 18/18 6 hours ఈటింగ్కి వెళ్ళి 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ పీరియడ్లో నిలబడిపోతాం. ఈ వెనక్కి రావటాన్ని మనం రివర్స్ ఈటింగ్ అని చెప్పి అప్పుడు మనం క్యాలరీస్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని ఇంకా బరువు పెరగము, ఇంకా బరువు తగ్గం. మనకి ఏది కన్వీనియంటో లైఫ్లో అది చేసుకొని లైఫ్ లాంగ్ ఇది లైఫ్ స్టైల్ కింద చేసుకుంటే బెస్ట్ టూల్ అవైలబుల్ టు రిడ్యూస్ అవర్ వెయిట్, టు లూజ్ సమ్ క్యాలరీస్, టు బర్న్ ఫ్యాట్ అండ్ టు లివ్ ఏ హెల్దీ గుడ్ లైఫ్ వితౌట్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ సచ్ మెడికల్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ గురించి తర్వాత ఒక వీడియోలో చేయబోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.